తిరుపతి నియోజకవర్గం మహేంద్రవాడ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మను అధికారులు అనుమతులుగా సాకుగా చూపి ఇటీవల తొలగించారు. దీనిని నిరసిస్తూ అనపత్తి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ధర్నా కార్యక్రమం నిర్వహించింది. వైఎస్ఆర్సిపి నాయకులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించి డిప్యూటీ ఎంఆర్ఓ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనవరి 31వ తేదీలోపు ఆక్రమణలను అన్ని తీసివేయకపోతే వెంటనే వైఎస్ఆర్సిపి కార్యకర్తలతో కలిసి వెళ్లి వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇంకా ఎక్కువ రోజులు ఉండదని, రాబోయేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమని అన్నారు. విగ్రహం ఏర్పాటుకు నిర్మించిన దిమ్మస్థలం అంతా ప్రభుత్వానికి సంబంధించినది కాకపోయినా ఏకపక్ష వైఖరితో అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో ఇలా చేయడం దారుణం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, చిర్ల వీరరాఘవరెడ్డి, సత్య రామకృష్ణారెడ్డి, మురళీమోహన బాలకృష్ణారెడ్డి, మంగిరెడ్డి గారి శ్రీను, ధర్మారెడ్డి, పెద్దోడు బుల్లిరెడ్డి, రామారెడ్డి, సూర్యప్రకాష్, నేల వీరరాజు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం అనపర్తి మనం మహేంద్రవాడ గ్రామంలో స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహం ప్రతిష్ఠించడానికి దిమ్మను కడితే తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు స్థానిక ఎంఆర్ఓ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిమ్మను ధ్వంసం చేయించడం జరిగింది. ఒకటి మాత్రం చెప్పగలం, వీళ్ళు వైఎస్ఆర్ విగ్రహం అక్కడ పెట్టకుండా ఉంచిన ప్రజల మనసులో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా వైఎస్ఆర్ మాత్రం ఉంటారని మాత్రమే సందర్భంగా తెలియజేస్తుంది. రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. వీళ్ళు ఎన్ని కీర్తులు పండినా అదే ప్రాంతంలో వైఎస్ఆర్ విగ్రహం ప్రతిష్ఠిస్తామని మాత్రమే సందర్భంగా తెలియజేస్తూ, దేవుడి స్థలాల్లో పెట్టబోయే ఈ దిమ్మను కూడా వాళ్ళు ధ్వంసం చేశారంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ అరాచకమే దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ విగ్రహం అక్కడ పెట్టి తీరుతామని మాత్రమే సందర్భంగా తెలియజేస్తుంది. అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే వనం హనుమంతరాయ్ చౌదరి, కంబదూరు జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి ఆధ్వర్యంలో గ్రామదర్శిని వికాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దళితవాడ శుభ్రం గురించి, పెన్షన్ గురించి, రుణమాఫీ గురించి, వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజల గురించి, తెలుగుదేశం పార్టీ ప్రజల వద్దకు వచ్చి ప్రజాప్రతినిధులు వారి సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ దర్శనం కోసం ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కె రామ్మోహన్ చౌదరి మాట్లాడుతూ, మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మంచి అవకాశమని, ఇంటి దగ్గరకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, అందుకే దేశంలో నారా చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ది లీడర్ అని అన్నారు. మళ్ళీ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలవాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎలక్షన్ సమయంలో కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని కార్యకర్తలకు సూచనలు ఇవ్వడం జరిగింది.
నీళ్ళు లేవటువంటి రోడ్లో నీళ్ళు నిలబడి అమ్మా తీసుకురమ్మా వేటు బతకట హారమో చిన్నగా ఉంది ఓకే ఏడు చేతికి నవ్వు ఎనిమిది మీకు రెడ్డప్పన కట్టవచ్చు ఓకే ఇది ఇరిగిన మితిమీరిన అతివేగం నలుగురు విద్యార్థుల ప్రాణాలు తీసింది. గుంటూరు లాలుపురం జాతీయ రహదారిపై ఉదయం 11 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు ఆర్వీఆర్ కాలేజీకి చెందిన 7 విద్యార్థులు నూతన సంవత్సరం సందర్భంగా కాలేజీకి బంకు కొట్టి కారులో 160 కిలోమీటర్ల స్పీడ్తో విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో లాలుపురం జాతీయ రహదారిపై మొదట డివైడర్ను ఢీకొట్టిన కారు వెనక వస్తున్న మున్సిపల్ లారీ కిందకు దూరింది. అదే వేగంతో మళ్లీ రోడ్డుపై ఈడ్చుకుని పోయింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్వీఆర్ కాలేజీ యాజమాన్యం ద్వారా సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను గుంటూరు అర్బన్ ఏఎస్పీ వైటి నాయుడు మీడియాకు వెల్లడించారు. కారులో ఉన్న 7 విద్యార్థులు గుంటూరు జిల్లా అమరావతి ఖమ్మంపాడుకు చెందిన వారినిగా గుర్తించామని పోలీసులు చెప్పారు. విశాఖ జిల్లా మాడుగుల మండలం నర్సయ్యపేట దిబ్బూరులో భారీ సంఖ్యలో వరి కుప్పలు పశువుల పాక దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ అంతగా ఫలితం లేకపోయింది. నోటికి అందే మెతుకు ఇలా కాలి బూడిద అవడంతో రైతులు కన్నీరు మున్నీరు పెడుతున్నారు. ఎవరో కావాలనే నిప్పు పెట్టి ఉంటారని అత్యధికులు అనుమానిస్తున్నారు. చుట్టుకొడితే వాటర్ ఆపించారు మాడుల మండలం ఎల్పనూరు పంచాయతీ దిబ్బూరు గ్రామంలో మరి రాత్రి 10 కుప్పలు సుమారు కాలిపోయి ఒక పాయ కాలిపోయినాయిరా. తర్వాత 2 గేదెలు దిబ్బూరు ఆస్తి 4-5 లక్షలు సుమారు సొమ్ములో మరి అయితే నిజంగా ఈ రైతులందరూ పోరాడుతున్న పరిస్థితి వీళ్ళందరూ కూడా అప్పు చేసుకొని ఆ ధాన్యం పండించి నానా ఇబ్బందులు పడి అప్పులతోటి చేసిన పరిస్థితి తప్ప పెట్టుబడి కూడా ఈ వ్యవసాయం పెట్టుబడి రాలేని పరిస్థితిలో మరి ఆ కుప్ప ఆ ధాన్యం తినే బతికే పరిస్థితి తప్ప ఏ ఒక్కరు కూడా ధనవంతులు కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కుప్ప తప్ప ఇవన్నీ అందరూ కూడా కౌలు భాగాలు చేసుకొని
డెవలపర్ల దగ్గర చేసుకునే మనిషికో గొప్ప అలాంటి రైతులే వాసినటువంటి కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని పరిస్థితి ఆలోచించి సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. పంచాయతీ వాళ్ళ మండలం నర్సిపేట గ్రామం. మరి ఇక్కడ ఈ దిబ్బూరు గ్రామంలోని ఈ పేద రైతులు ఉన్నటువంటి ఒక్కో కుప్పే రైతులకు ఉన్నటువంటి పేదరికంతో ఏదో పెట్టుబడులు పెట్టుకొని ఏదో ఒక్కొక్క ఎకరా అరెకరాలు ఏదో భాగం చేసుకుంటూ కుప్పలు పెట్టుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాత్రప్పుడు మరి అసమంగా జరిగింది. ఈ జరిగిన విషయం మీద చాలా నష్టం మరి ఆ పేద రైతులు ఆదుకోవాలి. అలాగే పశువులు కూడా రెండు కాలిపోయి ఆ పశువులు కూడా చాలా బీభత్సంగా మరి తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం నుంచి మరి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇది రెవెన్యూ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ వీళ్ళకి అందవలసినటువంటి ఏవైతే కదిరి అర్బన్ సీఐ గోరెంట్ల మాధవ్ కొద్దిసేపటి క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను కదిరి డిఎస్పీ శ్రీలక్ష్మికి అందజేశారు. డిఎస్పీ ఆ లేఖను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్కు ఫార్వర్డ్ చేశారు. ఆయన త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని సమాచారం. నేను ఈరోజు ఈ కుటుంబ సభ్యులతో చర్చిస్తాను. మా అమ్మ, మా నాయన, నా భార్య పిల్లలతో కూడా అందరితో ఒకసారి ఫైనల్గా మాట్లాడి అథెంటికేటెడ్గా ఈ రాజీనామా ఇవ్వాలా లేదా అనేది ఈరోజు అథెంటికేటెడ్గా డిసైడ్ అవుతుంది. నిన్న జస్ట్ ఓకే లెటర్ను పరిశీలిస్తే అదంతా వైరల్ అయింది. అది కాదు, అథెంటికేటెడ్గా నేను ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పీ మేడం ద్వారా ఫార్వర్డ్ చేయించి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామాని ఇచ్చి నేను ప్రజాసేవకు పోవాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాను. వెళ్తాను కూడా. అంటే మీరు జేసీ దివాకర్ రెడ్డి ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తున్నారు సార్, ఖద్దర్లో వస్తామని, కాకి వదిలి ఖద్దర్లో వస్తామని? ఇప్పుడు నేను ఒక నిర్మాణాత్మకంగా నేను ఏ వీకర్ సెక్షన్ నుంచి అయితే వచ్చినానో, ఏ పేద ప్రజల నుంచి అయితే వచ్చినానో వాళ్ళ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాను తప్ప నేను ఎవరి మీద కక్ష సాధింపుకో లేదా ఏదో గందరగోళం చేయాలనో వెళ్తున్న వ్యక్తిని కాదు. ఈ సమాజం శాంతి భద్రతలో ఉండాలి. వీకర్ సెక్షన్ బ్రహ్మాండంగా వాళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ కార్యక్రమాన్ని ఇంకా నేను సార్ వైసీపీ ఇందుపురం ఎంపీ సీటు కన్ఫామ్ అయిందండి. అట్లా మీరు వైసీపీ పార్టీని ఎందుకున్నారు సార్? ఇన్ని పార్టీలు ఉండగా జనసేన ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు నేను ఇంకా నేను ఏ పార్టీలో చేరలేదు. నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నేను రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తాను. నేను ఈరోజు ఈ కుటుంబ సభ్యులతో చర్చిస్తాను. మా అమ్మ, మా నాయన, నా భార్య పిల్లలతో కూడా అందరితో ఒకసారి ఫైనల్గా మాట్లాడి అథెంటికేటెడ్గా ఈ రాజీనామా ఇవ్వాలా లేదా అనేది ఈరోజు అథెంటికేటెడ్గా డిసైడ్ అవుతుంది. నిన్న జస్ట్ ఓకే లెటర్ను పరిశీలిస్తే అదంతా వైరల్ అయింది. అది కాదు, అథెంటికేటెడ్గా నేను ఈరోజు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పీ మేడం ద్వారా ఫార్వర్డ్ చేయించి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామాని ఇచ్చి నేను ప్రజాసేవకు పోవాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాను. వెళ్తాను కూడా. అంటే మీరు జేసీ దివాకర్ రెడ్డి ఛాలెంజ్ని మీరు స్వీకరిస్తున్నారు సార్, ఖద్దర్లో వస్తామని, కాకి వదిలి ఖద్దర్లో వస్తామని? ఇప్పుడు నేను ఒక నిర్మాణాత్మకంగా నేను ఏ వీకర్ సెక్షన్ నుంచి అయితే వచ్చినానో,
ఏ పేద ప్రజల నుంచి అయితే వచ్చినానో వాళ్ళ ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తున్నాను తప్ప నేను ఎవరి మీద కక్ష సాధింపుకో లేదా ఏదో గందరగోళం చేయాలనో వెళ్తున్న వ్యక్తిని కాదు. ఈ సమాజం శాంతి భద్రతల్లో ఉండాలి. మీకర్ సెక్షన్ బ్రహ్మాండంగా వాళ్ళ రైట్స్ను ప్రొటెక్ట్ చేయాలి అన్న ఒక సదుద్దేశంతో నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్ కార్యక్రమాన్ని నేను సార్ వైసీపీ ఇందుపురం ఎంపీ సీటు కన్ఫామ్ అయింది. అట్లా మీరు వైసీపీ పార్టీని ఎందుకున్నారు సార్? ఇన్ని పార్టీలు ఉండగా జనసేన ఇవన్నీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు 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 నేను ఇంకా నేను ఏ పార్టీలో చేరలేదు. నేను ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. నేను రాజీనామా చేసిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తాను. అనంతపురం జిల్లా కంబదూరు మండలం వంటరెడ్డిపల్లి గ్రామంలో వర్షాలు లేనందున ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని కాలక్షేపం చేస్తున్న రైతు కూలీలు గ్రామీణ ఉపాధి హామీ పనులకు వెళ్లిన దాదాపు 3 నెలల నుంచి బిల్లులు రాక ఇంట్లో పరిస్థితి చాలా కష్టంగా కొనసాగుతుందని ఉపాధి హామీ సిబ్బంది ఉపాధి అవగాహన కల్పిస్తున్నారు కానీ ఏపీలో సారు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగేసరికి ముఖం చాటేస్తున్నారని ఈ ఉపాధి బిల్లుల గురించి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పడతాయి ఇంట్లో సంవత్సరం కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నామని ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధి బిల్లులు కూలీలు అకౌంట్లో వేయాలని గ్రామంలో కూలీలు కోరుకుంటున్నారు. రెండు 2019 ఎలక్షన్ దగ్గర పడే కొద్దీ అనంతపురం జిల్లాలో రాజకీయ వేడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని పార్టీ నేతలు టికెట్స్ దక్కించుకోవడానికి పాపులు కదుపుతున్నారు, పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. అధికారి పార్టీ అభివృద్ధి పనులు చూసి వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే పార్టీలో సరైన ప్రతినిధిత లేకపోవడంతో పాటు రాష్ట్రాన్ని విడగొట్టడం, కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ కలవడం నచ్చక తిరిగి తన సొంత గూటికి అనగా వైసీపీలో జగన్ సమక్షంలో చేరుకున్నట్లు చెప్పారు. పేద ప్రజల యొక్క కష్టాలు తెలుసుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయడానికి వచ్చినటువంటి ప్రజా సంకల్ప యాత్ర చాలా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పేద ప్రజలు పూర్తిగా న్యాయం జరుగుతుంది అనేటువంటి భావనకు రావడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద ప్రజల పట్ల, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేద ప్రజల పట్ల, ముస్లిం మైనార్టీల పట్ల, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పట్ల ఏ విధమైనటువంటి ప్రజా ప్రభుత్వం ద్వారా మేలు జరిగిందో అంతకు రెట్టింపు మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజల్లో కనబడుతుంది. ఖచ్చితంగా పాల్గొనవచ్చు. మాట్లాడి మా కుటుంబ సభ్యులు రాష్ట్రం అందరూ చాలా ఇలాంటి తొందరగా నిర్ణయం ఆ రోజు నాతో పాటు ఎవరైతే కార్పొరేటర్ మల్లిక్ గారు, సుకూర్ గారు, సరోజమ్మ గారు, అదేవిధంగా మా పెద్ద మా కుటుంబానికి ఆప్తులైనటువంటి వెంకటేష్ చౌదరి గారు, అదేవిధంగా మా మిత్రులు సుబ్బయ్య అన్న కార్పొరేటర్ గారు, అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారు మాజీ జడ్పీటీసీ, ఆ రోజు మా చేపలహరి మా 39వ డివిజన్ ఇన్ఛార్జ్, అదేవిధంగా మిగతా సులోచనమ్మ శాన మన హజరాబి మహిళలు, మిగతా కార్యకర్తలు వాళ్ళు కానీ నాతో పాటు ఆ రోజు ఎవరైతే
ఎంతమంది అయితే తెలుగుదేశం పార్టీలకు వచ్చారో మొత్తం మా కుటుంబం మొత్తం తిరిగి మళ్ళీ ఈరోజు రాజీనామా చేస్తుంది. టోటల్ ఏ ఒక్కరు కూడా ఇది కాదు. ఎంతమంది ఆ రోజు 5 మంది కార్పొరేటర్లు మిగతా నాయకులు అంతా చేరడం జరిగింది. మొత్తం ఆ రోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ దగ్గర రావడం జరిగిందో ఈరోజు అందరూ తిరిగి మళ్ళీ రాజీనామా చేయడం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామానికి లింగపాలెం మండలం ఆసన్నగూడెం గ్రామానికి మధ్యలో ఉన్న గుండేరు వాగు మీద వంతెన 5 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు కృంగిపోయిందని, వాహనాలు రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందని, ఏ క్షణాన ఆ వంతెన కూలిపోయి ఎంతమంది ప్రాణాలు తీస్తుందని రైతులు వాహనదారులు భయాంతరకు గురవుతున్నారు. ఆ వంతెన కామవరపుకోట నుండి లింగపాలెం వెళ్లే ప్రధాన రహదారి అని స్థానికులకు చెబుతున్నారు. వంతెన కృంగిపోవడం వలన జంగారెడ్డిగూడెం నుండి న్యూజివిడి వెళ్లే బస్సు సర్వీసులు నిలిపివేశారని, ఎటు వెళ్లాలన్నా బస్సు లేక వేరే మార్గాల ద్వారా వెళ్లాలంటే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ విషయంపై అధికారులు కలవగా ఏమాత్రం ప్రయోజనం లేదని వాపోయారు. ఇకనైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వంతెన త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. అదరండి, మా దాసినగూడెం గ్రామం అండి. ఈ కామరకోట మండలానికి లింగపాలెం మండలానికి మయాన్ ఉందండి. ఈ వంతెన కూలిపోతుందండి, అసలు నడిచే పరిస్థితి లేదండి. అటు ఇటు రవాణా జరగాలంటే మేము వెళ్ళడానికి కూడా భయం వేస్తుందండి. వంతెనెక్తే ఇరిగిపోద్దని భయం వేస్తుందండి. టాటర్లు వెళ్ళాలి, బళ్ళు వెళ్ళాలి, లారీలు వెళ్ళాలి, అన్నీ ఆగిపోతున్నాయండి. నూజివేడి బస్సు ఉండేదండి జంగారెడ్డిగూడెం నుంచి, దాన్ని కూడా మిస్ చేస్తారండి. మాకు నూజివేడి వెళ్ళడానికి, అదే జంగారెడ్డిగూడెం వెళ్ళాలన్నా నూజివేడి వెళ్ళాలన్నా చాలా రిస్క్ అవుతుందండి. ఎల్లూరు వెళ్ళి రావాల్సి వస్తుంది. యంగజరువు కాడ నుంచి పెద్దమ్మ చెరువు మరిసేటి దాకా వంతెన పడాలండి, అది లేపాలండి. అదండి మాకు అప్పుడు సాల్వ్ అవుతుంది. పెద్ద వరద వచ్చేస్తుంది, బాగా వస్తుందండి. బాగా అలర్ట్ చేయాలండి, పెద్ద ఎత్తుగా వేయాలండి. చిన్నగా అయితే కుదరదండి, వేసారు 2-3 సార్లు వేసారు పడిపోయింది. అందరికీ నమస్కారం అండి. మేము వెస్ట్ గోదావరి డిస్టిక్ కామారపుకోట మండలం నుంచి కళ్ళచెరువు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. మీరు చూసినట్లయితే ఈ వాగు దగ్గర దగ్గరగా 5-6 సంవత్సరాలు అవుతుందండి ఇలా పోయి. దీని మీద అనేక దీన్ని రిక్వెస్ట్ చేయాలి. ఇప్పటికైనా సరే అధికారులు కొంచెం వచ్చి, అంటే కళ్ళచెరువు కామవరకోట మండలానికి లింగపాలెం మండలానికి మధ్యలో ఉందండి. సో ఎప్పుడైనా దీన్ని చూసి త్వరగా వచ్చి రిప్లేస్ చేసినట్లయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి అధికారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా చేయవలసిందిగా మేము కోరుతున్నామండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో గరుడ పక్షి ప్రత్యక్షమైంది. ఆహార పానీయాలు లేకుండా 5 రోజులుగా ఆంజనేయస్వామి విగ్రహం వెనుక ఉండిపోయింది. ఇటీవల ఒడిశాలో కృష్ణుడు ఆలయంలోను, తిరుమలలోని వెంకటేశ్వర ఆలయంలోను వాలిన పక్షి ఇదేనంటూ ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు అప్పారావుపేట గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు తండోపతండాలుగా చేరుకొని పూజలు నిర్వహిస్తున్నారు. ఇది మాత్రం బాగా వచ్చింది. ఒంటి కలర్ మీద కాలు లోపల మరి గోల్డ్ కలర్ లో చూడ పైన వచ్చి మాట్లాడుతుంది ఏదేం చేద్దాం. చూడండి మంచి స్ట్రైట్గా తింటే ఏదైనా తింటే
గ్రామంలో వేయించేసి ఉన్న కుమారామలింగేశ్వరస్వామి ప్రహణంలో ఉన్న శ్రీ సీతారామలింగేశ్వరస్వామి నందు 4 రోజులుగా గొర్రెపక్షి ఉన్నది. ప్రజలందరూ తెలుసుకుని ఆ గొర్రెపక్షి చూడడానికి వచ్చి ఉన్నారు. ఆహారం పెట్టినా తినడం లేదు. కావున రేపు ఉదయం 6 గంటలకాయతూ సాయంత్రం 6 గంటల వరకు విశిష్ట సహస్రపారాయణం, తవులపాకు పూజ వగైరా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా విచ్చేసి సదరు ఆ స్వామివారి కృపా కటాక్షం చూసి పాల్గొందరు కాక. ఈ అప్పారపేట శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం కొలువై ఉన్నది. ఇందులో సీతారామ ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నదండి. ఈ ఆలయంలోకి ఇప్పుడు 4 రోజుల నుంచి గరుడు పక్షి వచ్చి ఇందులో నివాసం ఉంటుందండి. గుళ్ళో ఏ ఆహారం పెట్టినా తినడం లేదు. ఈ బ్రాహ్మణులు చూసి ఇప్పుడు గ్రామ ప్రజలందరూ చెప్పటే అందరూ వచ్చి చూసి ఇది గరుడు పక్షి, ఇది మామూలుగా ఆ పక్షి ఈ పక్షి కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి ఇక్కడ వెలిచాడు అనేసి ఈ భక్తులందరూ కూడా తండోపతండాలకు వచ్చి చూస్తున్నారండి. దాని గురించి రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు హనుమాన్ చాలీస్, ఈ ఆకు పూజ, ఈ మన తమలపాకుల పూజ, కృష్ణ సహస్రచారణం, సహస్రాసనం సాయంత్రం వరకు కూడా పూజ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నానండి. అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జనవరి 2న నిర్వహించే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని పిసిసి సభ్యులు సుధీర్ సూచించారు. స్థానిక ఓబయ్య వనక్షేత్రం నందు శనివారం కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని మండల కన్వీనర్ ఏరన్న అధ్యక్షతన నిర్వహించారు. బూత్ కమిటీ, శక్తి యాప్ల పనితీరు పట్ల ఆయా గ్రామ పంచాయతీల బూత్ కమిటీ ఇన్ఛార్జర్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి నడుం బిగించి రఘువీరారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నట్టుకు అహర్నిశలు పాటుపడాలన్నారు. బాలాబాబు, గూళ్ళెం పోతన్న, రాంభూపాల్ రెడ్డి, మధు, సత్యకృష్ణప్రసాద్, మాజీ సర్పంచ్ నరసింహులు, ఐపార్సపల్లి బాబు నాయక్, ఓబగానపల్లి నాగేంద్ర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 2వ తారీఖు కళ్యాణదుర్గంలో జరగబోయే కార్యకర్తల సమావేశంలో అందరూ కూడా కమ్మదూరు మండలంలోని 12 పంచాయతీల ప్రజలు, ఇక్కడికి వచ్చిన 12 పంచాయతీల ఇన్ఛార్జీలు, నాయకులు, ఎక్స్ సర్పంచులు, ఎక్స్ఎంపీటీసీ మెంబర్లు అందరూ కూడా 2వ తారీఖు కళ్యాణదుర్గం పట్టణంలో జరగబోవు బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని, ఆ తర్వాత సార్ మనకు అప్పగించినటువంటి పనులు బూతుల స్థాయిలో ఏ విధంగా వర్క్ చేస్తారు, బూతుల స్థాయి పరిస్థితి ఏమి, నెక్స్ట్ శక్తి ప్రాజెక్ట్, శక్తి యాప్ ద్వారా ఎన్ని మెసేజ్లు పంపించారు, దాని పరిస్థితి ఏమి అనేది 2. 3వది ఏ బూతుల్లో ఏ నాయకులు ఉన్నారు, తటస్థంగా ఉన్న వాళ్ళు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉన్నారు, మిగతా పార్టీలో ఉండే నాయకులు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఎలక్షన్ మూమెంట్లు అంటే ఇంక ఎలక్షన్ ఎన్ని రోజులు లేదు, ఎన్నికలు ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుంది, మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఎలక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన 12 పంచాయతీలు 2 పంచాయతీలు రాలేదేమో, మొత్తం వాళ్ళకు కూడా మనం అందరూ చెప్తూ 12 పంచాయతీల నాయకులు కూడా దయచేసి సారి ఏదైతే చెప్పినాడో ఈ బూత్ లిస్టులు